దాడులతో దూకుడుగా వ్యవహరిస్తున్న రష్యాపై కొత్తగా మరిన్ని ఆంక్షలు కూడా మొదలయ్యాయి. ఇప్పటి వరకు మనం చూసాము ఆర్థికంగా రిలేషన్ పరంగానే పలు దేశాలు రష్యాపై ఆంక్షలు కొనసాగించాయి. అయితే ఇప్పుడు రష్యా మీడియాపై కూడా కఠినమైన ఆంక్షలు స్టార్ట్ అయిపోయాయి. యుక్రెయిన్పై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న రష్యాలో మెటా, గూగుల్, యూట్యూబ్ నిషేధం కొనసాగుతోంది. ఇక రష్యా కూడా సోషల్ మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. ట్విట్టర్, ఫేస్బుక్, యాప్ స్టోర్పై రష్యా బ్యాన్ పెట్టింది. రష్యా చర్యలపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపాలంటూ పలు దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ దేశస్థులు, సాధారణ పౌరులు, రష్యా వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. Ура! 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 Ура!